అగ్రశ్రేణి వన్డే జట్ల మధ్య నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని పునః ప్రారంభించాలని ఐసిసి నిర్ణయం తీసుకుంది ఒక పద్ధతి లేని టీ ట్వంటీ ప్రపంచ కప్ ను ఇకపై ఒకసారి నిర్వహించాలని ఐసీసీ పేర్కొంది వచ్చే ఎనిమిదేళ్లలో జరిగే ఐసీసీ టోర్నీల వివరాలతో కూడిన భవిష్య పర్యటన ప్రణాళికలను ఐసీసీ వెల్లడించింది రెండు వేల ఇరవై నుంచి జరిగే ప్రపంచ కప్పులలో పద్నాలుగు జట్లు ఉంటాయని ఐసీసీ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐసీసీ ఈవెంట్లను ఐసీసీ బోర్డు ధృవీకరించింది టీ ట్వంటీ అలాగే వన్డే ప్రపంచ కప్పులు రెండింటిలో జట్లు పెరుగుతాయని పేర్కొంది చాంపియన్ ట్రోఫీని తిరిగి ప్రవేశపెడతామని ఐసిసి పేర్కొంది రెండు వేల ఇరవై ఏడు అలాగే రెండు వేల ముప్పై ఏడు ప్రపంచ కప్ లో పద్నాలుగు జట్లు యాభై నాలుగు మ్యాచ్లు ఉంటాయి అలాగే టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్ల సంఖ్యను ఇరవైకి పెంచుతామని ఐసిసి పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పైలో జరిగే ఈ టోర్నీలలో యాభై ఐదు మ్యాచ్లు ఉంటాయని ఐసిసి పేర్కొంది ప్రస్తుతానికైతే వన్ డే ప్రపంచ కప్ ను పది జట్లతో టీ ట్వంటీ ప్రపంచ కప్ ను పదహారు జట్లతో నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనిమిది జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై ఒకటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఉంటాయని ఐసీసీ పేర్కొంది ఇక ఐసీసీ మహిళల ఈవెంట్ షెడ్యూల్ ఇంతకు ముందే ఖరారైంది మహిళల ప్రపంచ కప్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్పులు రెండింటిలోనూ జట్ల సంఖ్య పెరుగుతుందని ఐసీసీ వెల్లడించింది కాగా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకునేందుకు బిసిసిఐకి ఐసీసీ తుది గడువు విధించింది ఈ నెల ఇరవై ఎనిమిది లోపు ఆతిథ్యంపై నిర్ణయం తెలపాలని స్పష్టం చేసింది ఐసీసీ అయితే ప్రపంచ కప్ భారత్లో సాధ్యం కాకపోతే యూఏలో జరిగే అవకాశం ఉంది